ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి దానికి సంబంధించి కూడా వెలుగు దినపత్రిక హైలైట్ చేసింది ఇది ప్రధాన అంశం సిబిఐ విచారణ తర్వాత ప్రగతి భవన్ కు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక 10 ఫోన్లు ఎందుకు మార్చారు లికర్ స్కామ్ లో కవితను ప్రశ్నించిన సిబిఐ ఆమె ఇంట్లోనే 7 గంటల పాటు కొనసాగిన విచారణ నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నల వర్షం లికర్ పాలసీ మీటింగ్స్ ట్రావెల్ హిస్టరీ పై ఆరా కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఆఫీసర్లు విచారణ తర్వాత కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడిన కవిత ఆయన ఆ సూచనలతో ప్రగతి భవన్ జారీ సీబీఐ అధికారుల ముందు హాజరై డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది సీబీఐ కోరిన ఆధార పోతే 41ని ఏ కింద నోటీసులు ఇచ్చి మరోసారి విచారించే అవకాశం కనిపిస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి కూడా కనబడదు ఇక ఇందులో కూడా ఒక వ్యూహం ఉంది ఆ సీబీఐ సంబంధించిన సాక్ష్యాలు అంటే 91 సిఆర్పి కింద నోటీసులు ఇచ్చి అక్కడ సీబీఐ కార్యాలయంలో డాక్యుమెంట్లను అయితే సమర్పించాలి అప్పుడు మళ్ళీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం ఏమైనా ఉంటుందా అంటూ కూడా ఆ న్యాయ నిపుణులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక సౌత్ లాబీలపై ఆరా స్కామ్ లో నిందితులైన సమీర్ మహేంద్ర విజయ్ నాయర్ సహా రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపారవేత్తల వివరాలతో కవితను సీబీఐ ప్రశ్నలు తెలిపింది ఇప్పటికే సేకరించిన సాక్ష్యాధారాలను చూపుతూ వాటి గురించి తెలిస్తే చెప్పాలని కోరారు ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పుల వల్ల సౌత్ గ్రూప్ కు చెందిన 5 లిక్కర్ వ్యాపారులు పెద్ద మొత్తంలో L1 లైసెన్సులు పొందినట్లుగా ఆరోపణలు ఉన్నాయి సౌత్ లాబీ ద్వారా చేతులు మారిన 100 కోట్లపై ఆ గ్రూప్ తో సంబంధాలపై కవితను సిబిఐ ప్రశ్నించినట్లుగా సమాచారం ఇక స్కామ్ కోసం జరిగిన మీటింగ్ సమయాలలో ఆమెకు ఎవరు కాల్ చేశారు ఎందుకు కాల్ చేశారు అనే దానిపై మరింత సమాచారం రాబట్టినట్లుగా కూడా తెలిసిన పరిస్థితి మొత్తానికి స్కామ్ కు సంబంధించి ఎవరు చేసిర్రు ఎందుకు చేసిర్రు అనే అంశానికి సంబంధించి ఆరాధీసే ప్రయత్నం అయితే కొనసాగింది అనేది ప్రధానంగా కూడా వెలుగు దినపత్రిక హైలైట్ చేసింది ఇక మిర్యాలగూడలో కల్తీ నూనె దందా నల్గొండ జిల్లా మిర్యాలగూడ